హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అది రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుందాం విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఏపీఎస్సి అండ్ టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్కి కి ప్రిపేర్ అవుతున్నట్టు అనకాడమీ లెర్నింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని అందులో ఏపీ అండ్ టీఎస్పీఎస్సి గోల్ ని స్టేట్ పిఎస్సి అనే దాంట్లో సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ ఉంటాయి పెయిడ్ క్లాసెస్ ఉంటాయండి పెయిడ్ క్లాసెస్ మీ సబ్స్క్రిప్షన్ క్లాసెస్ మీకు కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కావాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ తీసుకోండి సబ్స్క్రిప్షన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది అలానే కింద అన్లాక్ కోడ్ కూడా ఉందండి ఆనంద రెడ్డి అనేది దాన్ని కూడా ఫ్రీ క్లాసెస్ కి అన్లాక్ కోడ్ యూస్ చేయొచ్చు నవంబర్ టెన్త్న మీకు సబ్స్క్రిప్షన్ లో సాధన బ్యాచ్ కోర్స్ అనేది స్టార్ట్ అయిందండి నవంబర్ టెన్త్న న ఇది గ్రూప్ వన్ గ్రూప్ టూ కి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ బ్యాచ్ కోర్సు మరి మీకు శనివారం నవంబర్ ఇరవైనా రెండు గంటలకి ఏపీ హైకోర్టు అసిస్టెంట్ ఎగ్జామ్ ఫ్రీ మార్క్ టెస్ట్ ఉంటుందండి టూ పిఎం కి ఇందులో టాప్ ఫోర్ ర్యాంకర్స్ కి స్కాలర్షిప్ అవార్డ్స్ ఉంటాయి ఫైవ్ పిఎం కి టెస్ట్ అనాలసిస్ ఉంటుంది ఆ తర్వాత రోజు సండేనా గ్రూప్ టూ ప్రీ మార్క్ టెస్ట్ ఉంటుంది ఇది కూడా ఫ్రీ స్కాలర్షిప్ టెస్టే నవంబర్ ట్వంటీ ఫస్ట్ సండే టూ పిఎంకి ఇందులో టాప్ టెన్ ర్యాంకర్స్ కి స్కాలర్షిప్ అవార్డ్స్ ఇస్తారు ఫైవ్ పిఎం కి అనాలిసిస్ సెషన్ మరి మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంటుందండి ఇక్కడ మీకు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత టీచింగ్ ఉంటుంది కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ మీన్స్ సిలబస్ కవరేజ్ తో పాటుగా టెస్ట్ సిరీస్లు మాక్ టెస్ట్లు రెగ్యులర్ గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ దాంతోపాటుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మోడల్ పేపర్స్ విత్ ఎక్స్ప్లనేషన్ పీడిఎఫ్ మెటీరియల్ అలానే వీక్లీ క్విజెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మరి అకాడమీ లెర్నింగ్ యాప్ లో ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయన్నాం కదా ఇందాక అవి డైలీ వన్ పిఎం ఉంటాయండి కింద డిస్క్రిప్షన్ లో టుమారో వన్ పిఎం జరిగేటువంటి క్లాస్ లింక్ కూడా ఉంది బట్ అయితే ఈ ఫ్రీ క్లాసెస్ అన్ని కూడా లిమిటెడ్ గానే ఉంటాయండి అదే మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే కంప్లీట్ గా అన్లిమిటెడ్ క్లాసెస్ అనేది చూడొచ్చు ఇది సబ్స్క్రిప్షన్ లో మీరు అన్లాక్ చేసుకోవాలంటే ఏపీపిఎస్సి అంటే కేటగిరీ లో కంపల్సరీ ఈ రెఫరల్ కోడ్ యూస్ చేస్తే మీకు అన్లాక్ అవుతాయండి క్లాసెస్ మరి సబ్స్క్రిప్షన్ లో ఏది బెనిఫిటబుల్ అంటే వన్ ఇయర్ ప్లాన్ అండి నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఈ అన్లాక్ కోడ్ ని మీరు రెఫరల్ కోడ్ గా కూడా యూస్ చేసుకోవచ్చు దీంట్లో నైన్ థర్టీ ఫైవ్ రూపీస్ లెస్ అవుతుంది ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో తెలియచేయండి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఫిఫ్త్ క్వశ్చన్ వరకు డిస్కస్ చేసామండి పార్ట్ త్రీలో నెక్స్ట్ క్వశ్చన్ భారత రాష్ట్రపతి ఎన్నికల్లో రెండో లెక్కింపు ద్వారా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి ఎవరు ఎవరి క్వశ్చన్కి ఫైవ్ సెకండ్స్ టైం కూడా ఉంటుందండి ఆ ఫైవ్ సెకండ్స్లో మీరు ఆన్సర్ని గెస్ట్ చేయండి ఒకవేళ ఏమైనా ఆన్సర్లు ఏమైనా డౌట్ ఉంటే నేను ఆన్సర్ చెప్పిన తర్వాత క్రాస్ చెక్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే నేను చెప్పినటువంటి ఆన్సర్లు కింద కామెంట్స్లో తెలియజేయండి సో రైట్ ఆన్సర్ ఇక్కడ వివి గిరి రాష్ట్రపతి ఎన్నికల్లో రెండో లెక్కింపు ద్వారా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి ఎవరు వివీ గిరి సో మరి రాష్ట్రపతిని ఏ పద్ధతి ప్రకారం ఎన్నుకుంటారు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా ఎన్నుకుంటారండి ప్రాతినిధ్య పద్ధతి ద్వారా మరి ఈ పద్ధతి ప్రకారము ఎవరికైతే యాభై శాతం సీట్లు గెలుచుకుంటారో సీట్స్ వారిని రాష్ట్రపతిగా ఎన్నికైతారు ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఫోర్ ఫైవ్ మెంబర్స్ రాష్ట్రపతిగా పోటీ చేశారు అప్పుడు మొదటి లెక్కింపు ఓట్లలో యాభై శాతం సీట్లు ఎవరికి రాలేదనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ సెకండ్ టైం ఓట్లను లెక్కిస్తారు మరి అప్పుడు కూడా రాలేదనుకోండి మళ్ళీ మూడోసారి లెక్కిస్తారు అలాగా యాభై సీట్లు వచ్చే వరకు లెక్కించి విజేతను గెలిపిస్తారు విజేతను ప్రకటిస్తారండి అయితే ఇక్కడ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో మొదటిసారి ఓట్ల లెక్కింపులో ఎవరికి కూడా యాభై పర్సెంట్ ఓట్లు రాలేదండి అందులో ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారంటే వివిగిరి ఉన్నారండి ఫస్ట్ ప్లేస్లో వివిగిరి మరి సెకండ్ ప్లేస్లో నీలం సంజీవ్ రెడ్డి ఉన్నారు మూడో ప్లేస్లో ఎవరున్నారు సిడి దేశముఖ్ ఉన్నారు మరి ఎవరికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ముఖ్య కాదని దేశ్ముఖ్ ఎవరికి రాలేదు కాబట్టి అప్పుడు ఏం చేశారంటే ఈ మూడో వ్యక్తికి వచ్చినటువంటి వ్యక్తి ఓట్లను అంటే సిడి దేశ్ముఖ్ లభించినటువంటి ఓట్లను రెండో ప్రాధాన్యత ఓట్ల ప్రకారం పంచగా స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి వివి గిరి యాభై పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు రాక నీలం సంజీవ్ రెడ్డికి ఫార్టీ నైన్ పాయింట్ వన్ పర్సెంట్ అది వచ్చాయి ఇతని ఓట్లను పంచారండి రెండో ప్రాధాన్యత ఓట్ల కింద ఈ విధంగా రెండో లెక్కింపు ద్వారా వివిగిరి గిరి రాష్ట్రపతి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు నెక్స్ట్ వన్ క్రింది ఏ బిల్లు విషయంలో రెండు సభల మధ్య వైరుధ్యం వస్తే రాష్ట్రపతి సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు సాధారణ బిల్లు విషయంలోన ద్రవ్య బిల్లు విషయంలోన రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలోనూ పైవన్నీనా రైట్ ఆన్సర్ సాధారణ బిల్లు విషయంలో మరి సాధారణ బిల్లుల ఆమోదంలో పార్లమెంటు ఉభయ సభల మధ్య ఏమైనా వైరుధ్యాలు అనేవి ఏర్పడితే అంటే ఒక సభ ఆమోదించి ఇంకొక సభ ఆమోదించుకోకుండా ఉండడం అటువంటి సమయంలో రాష్ట్రపతి సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు మరి ఏ ఆర్టికల్ ప్రకారం సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారంటే ఆర్టికల్ వన్ నాట్ ఎయిట్ ప్రకారము సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు మరి ఈ స్పీకర్ అధ్యక్షత వహించేటువంటి సంయుక్త సమావేశంలో బిల్లుకు మెజార్టీ సభ్యులు మద్దతులు తెలిపితే అదే చట్టం అవుతుంది ఒకవేళ అలాగా మద్దతు రాలేదనుకోండి ఆ బిల్లు అనేది వీగిపోతుంది సో ఇలాగ ఇప్పుడు ఇప్పటివరకు ఎన్నిసార్లు సంయుక్త సమావేశాలు జరిపారంటే మూడు సార్లు సంయుక్త సమావేశాలు జరిపారు మూడు సార్లు బిల్లులు ఆమోదించబడ్డాయి అవి ఏవేవంటే ఒకటి వచ్చేసి వరకట్న నిషేధ బిల్లు ఇప్పుడు ఇది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఇంకొకటి బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ రద్దు ఇది ఎప్పుడంటే బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ రద్దు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మూడోది వచ్చేసి పోటా బిల్ అండి ఈ పోటా బిల్ వచ్చేసి రెండు వేల రెండులో సో మూడు సార్లు బిల్లులు ఆమోదించబడ్డాయి నెక్స్ట్ క్వశ్చన్ భారత రాష్ట్రపతి ఏ సందర్భంలో ఆర్డినెన్స్ జారీ చేస్తారు ఆర్డినెన్స్ ని జారీ చేసే పద్ధతి రాష్ట్రపతి ఏ సందర్భంలో ఏ సందర్భంలో అవసరం అవుతుంది పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడే ఆర్డినెన్స్ జారీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందండి మరి సమావేశంలో ఉన్నప్పుడు అవసరం లేదు మరి ఈ పార్లమెంటు సమావేశంలో లేని సందర్భాన్ని ఏమంటారంటే రీసెస్ అంటారు ఒక్కొక్కసారి మనకి రీసెస్ అనే ఆప్షన్ కూడా ఇస్తారు ఇటువంటి సందర్భంలో పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు అత్యవసరంగా ఏదైనా ఒక శాసనం చేయాల్సి అవసరం ఉందనుకోండి అప్పుడు రాష్ట్రపతి కేబినెట్ సలహా ప్రకారము ఆర్డినెన్స్ జారీ చేస్తాడు మరి ఏ ఆర్టికల్ ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేస్తారంటే ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ ప్రకారము ఆర్డినెన్స్ని జారీ చేస్తారు దీనిని ఏమంటారు అత్యవసర శాసనం లేదా రాష్ట్రపతి జారీ చేసేటువంటి శాసనం ఆర్డినెన్స్ అంటారు మరి ఈ యొక్క ఆర్డినెన్స్ యొక్క కాలపరిమితి ఎన్ని రోజులు అనేది కూడా మనకి ఎగ్జామ్స్ అడిగారు దీని యొక్క కాలపరిమితి ఎన్ని రోజులు అంటే ఆరు నెలలండి మరి ఈ ఆరు నెలల్లో పార్లమెంట్ సమావేశం సమావేశమైన తర్వాత ఆరు నెలలలోపు అండి సారీ ఆరు లోపు ఇదేమో ఆరు నెలల కాల పరిమితి అయితే పార్లమెంట్ సమావేశం అయిన తర్వాత ఆరు లోపు దీన్ని ఆమోదిస్తేనే చట్టం అవుతుందండి పార్లమెంటు సమావేశం అయిన తర్వాత ఆరు లోపు ఆమోదిస్తేనే చట్టం అవుతుంది మరి వేటిపైన జారీ చేస్తారంటే భారత రాష్ట్రపతి కేంద్ర జాబితా ఉమ్మడి జాబితా అలానే అవశిష్ట అంశాలపైన ఆర్డినెన్స్ ని జారీ చేస్తారు నెక్స్ట్ వన్ భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరే అంశాన్ని ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించారు ఫ్రాన్స్ అమెరికానా ఇర్లాండ్ కెనడానా రైట్ ఆన్సర్ కెనడా రాజ్యాంగం సో దేశంలో ఏదైనా అంశంపై న్యాయ సలహాకై రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు మరి ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు అంటే ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ప్రకారము సుప్రీంకోర్టును కోరవచ్చు అనే సలహా దీన్ని ఈ కెనడా రాజ్యాంగం నుంచి స్వీకరించారు దీనికోసం సుప్రీంకోర్టు అనేది ఐదు జడ్జీ ఐదు జడ్జీల బెంచ్ అనేది సలహా ఇస్తుంది అండి బట్ అయితే అది ఓన్లీ సలహా మాత్రమే అండి దానికి రాష్ట్రపతి కంపల్సరీ కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం లేదు సుమారు ఇప్పటి వరకు పదహైదు సార్లు అండి రాష్ట్రపతులు పదహైదు సార్లు సలహాను కోరారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఒకసారి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పంతొమ్మిది వందల అరవై ఇలాగా పంతొమ్మిది వందల అరవై అయితే బిరుబరి విధానంలో అండి ఇంకా రెండు వేల పన్నెండులో టూ జీ స్పెక్ట్రమ్ కేసులో టూ జీ స్పెక్ట్రం వివాదంలో కూడా రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరారు మరి అత్యధిక సార్లు సుప్రీంకోర్టు సలహాను కోరినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎక్కువ సార్లు సుప్రీంకోర్టు సలహాను కోరినటువంటి వ్యక్తి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ అండి బాబు నెక్స్ట్ వన్ భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు విధించారు నేషనల్ ఎమర్జెన్సీని ఇండియాలో ఒకసార రెండు సార్ల మూడు సార్ల నాలుగు సార్ల త్రీ టైమ్స్ విధించారు మూడు సార్లు విధించారు నేషనల్ ఎమర్జెన్సీని మరి అత్యవసర పరిస్థితి ఎప్పుడు విధిస్తారంటే యుద్ధం గాని విదేశీ దాడి గాని ఇంకా సాయుధ తిరుగుబాటు సమయంలో ఇటువంటి సందర్భాల్లో భారత ప్రధాన నేతృత్వంలో కేంద్ర కేబినెట్ అనేది లిఖిత పూర్వక సలహా ప్రకారము రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తాడు మరి ఏ ఆర్టికల్ ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తాడంటే ఆర్టికల్ మూడు వందల యాభై రెండు ప్రకారము విధిస్తారండి జాతీయ అత్యవసర పరిస్థితి ఇది మూడు సార్లు అన్నాం మరి ఎప్పుడెప్పుడు ఆ త్రీ టైమ్స్ అంటే ఒకసారి ఏమో నైన్టీన్ సిక్స్టీ టూలో ఇంకొకసారి నైన్టీన్ సెవెంటీ వన్లో ఇంకొకసారి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో మరి నైన్టీన్ సిక్స్టీ టూలో ఎప్పుడంటే అక్టోబర్లో అండి అక్టోబర్ ఇరవై ఆరున సో భారత్ చైనా పైన దాడి చేసినటువంటి సందర్భంలో అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి నెహ్రూ గారు నెహ్రూ సలహా ప్రకారము రాష్ట్రపతి ఎవరంటే అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ అండి సర్వేపల్లి రాధాకృష్ణ విధించారు పంతొమ్మిది వందల అరవై రెండు అక్టోబర్ ఇరవై ఆరున మన నైన్టీన్ సెవెంటీ వన్లో ఎప్పుడంటే డిసెంబర్ అండి నైన్టీన్ సెవెంటీ వన్లో లో డిసెంబర్ మూడవ తేదీన భారత్కి పాక్కి పాకి యుద్ధం జరిగినప్పుడు అప్పుడు ఎవరున్నారు ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు ఉన్నారు మరి ఇందిరాగాంధీ గారు అప్పట్లో రాష్ట్రపతి ఎవరున్నారంటే వివి గిరి ఇందిరాగాంధీ గారి సలహా ప్రకారము వివి గిరి అత్యవసర పరిస్థితి వన్ డిసెంబర్ త్రీ మరి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ జూన్ లో జూన్ ట్వంటీ ఫైవ్ జూన్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి అంతర్గత కల్లోల కారణంగా ఇప్పుడు కూడా ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నారు మరి అయితే రాష్ట్రపతి ఉన్నారంటే అప్పుడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఉండేవారండి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సో ఈయన జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు ఈ విధంగా మూడు సార్లు అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది సో ఇవ్వండి ఈ క్లాస్లో క్లాస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో మీకు ఎక్కువ సమయం లేకుండా తక్కువ సమయంలోనే కొన్ని కొన్ని బిట్స్ ని ఒక్కొక్క వీడియోలోనే పెట్టడం జరిగిందండి మీకు ఇటువంటివన్నీ అప్డేట్స్ రూపంలో రావాలంటే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే మీకు పర్టికులర్ వీడియో అప్లోడ్ అయింది అనేసి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలానే మీరు ఏపీఎస్సి అండ్ టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్ కి కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం అకాడమీ లెర్నింగ్ యాప్ లో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి లింక్ ని యూస్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోండి టుమారో పిఎంకి ఒక ఫ్రీ లైవ్ టెస్ట్ కూడా ఉంటుంది మరి ఈ రెఫరల్ కోడ్ అండ్ అన్లాక్ కోడ్ ఆనందరెడ్డి వన్ అనేది యూజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ లర్నింగ్ ఫ్రెండ్స్